మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మిథున, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ చందానగర్ బ్రాంచ్. యాక్చువల్గా అండి, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే, నార్మల్గా మెన్సెస్ అప్పుడు గర్భాశయం లోపల ఒక పొర ఉంటుంది. ఆ పొర అనేది మెన్స్ట్రువల్ సైకిల్లో మనకు వచ్చేస్తుంటుంది బయటికి. ఆ పొర గర్భాశయం లోపల నుంచి చొచ్చుకుపోయి పెరిటోనియల్ క్యావిటీ అంటే అబ్డామిన్ లోపలికి వచ్చేసి అండాశయాల మీద లేకపోతే పేగుల మీద అలాంటివన్నీ ఆ పొర అంతా ఉండిపోతే దాన్ని ఎండోమెట్రియోసిస్ కింద మనం చెప్తాము. యాక్చువల్గా ఎండోమెట్రియోసిస్ అనేటప్పుడు వాళ్ళకి సింప్టమ్స్ కొన్ని ఉంటాయండి. ప్రీవియస్ సైకిల్ కన్నా ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ వచ్చినప్పుడు సివియర్గా మెన్స్ట్రువల్ టైం అప్పుడు పెయిన్ ఉంటుంది, డిస్మెనోరియా అంటాం మనం దాన్ని, తట్టుకోలేనంత పెయిన్, నార్మల్ కన్నా అసలు ఏ పనులు కూడా వాళ్ళు చేసుకోలేనంత కూడా ఉంటుంది. అది మెన్స్ట్రస్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి స్టార్ట్ అయ్యి మెన్స్ట్రస్ సైకిల్ ఫుల్ కూడా వాళ్ళకి ఆ పెయిన్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, హస్బెండ్తో కలిసినప్పుడు కూడా వాళ్ళకి ముందు లేనిది ఇప్పుడు ఫ్రీక్వెంట్గా పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, దాన్ని డిస్పెరోనియా అంటాం మనము. అండ్ ఒక్కొక్కసారి ఇది ఈ పొర ఇవన్నీ అయితే ఈ యూరినరీ బ్లాడర్ ఒంటెల సంచి మీద అంతా కూడా అలా కూడా పాక్కుంటూ పోతే వాళ్ళకి యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మంటలాగా రావడం, డిస్యూరియా అంటాం మనము దాన్ని, అది కూడా యూరినరీ సింప్టమ్స్ ప్రాబ్లమ్స్ రావడం ఉంటుంది. కొందరికి ఏంటంటే అండాశయంలో కూడా ఇది ఉండిపోయి అక్కడ ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుందండి, దాన్ని మనం చాక్లెట్ సిస్ట్ అంటాము. సో వాళ్ళలో ఏంటంటే మెన్సెస్ వచ్చినప్పుడు ఆ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల అంతా కూడా అక్కడ పెయిన్ కూడా, పెయిన్ అబ్డోమిన్ అవన్నీ కూడా కామన్గా చూస్తూ ఉంటారు. సో ఈ సింప్టమ్స్ కానీ వాళ్ళకి ఏమైనా ఉంటే ఇమీడియట్గా అయితే డాక్టర్ కన్సల్టేషన్ అయితే కావాల్సి ఉంటుందండి. వచ్చినప్పుడు ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తాము, బయోమాన్యువల్ ఎగ్జామినేషన్ అంటాము. అసలు పెల్విస్ అంతా ఎట్లుంది, యూట్రస్ ఏంటి అనేది బయోమాన్యువల్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి కొంచెం ఒకవేళ పెరిటోనియల్ క్యావిటీ డీప్, అదంతా ఎండోమెట్రియోసిస్ ఉంటే మనం చేయి పెట్టి చూడగానే వాళ్ళకి పెయిన్ ఇవన్నీ సివియర్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా స్పెసిఫిక్గా మనకు తెలియాలంటే అల్ట్రాసౌండ్కి వెళ్ళిపోతాం, ఏదర్ అబ్డోమినల్ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ అని వెళ్తే మనకి ఎగ్జాక్ట్గా ఆ ఎండోమెట్రియోసిస్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ చూస్ దట్ వన్. అండ్ యాజ్ సచ్ ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల పిల్లలు పుట్టరు ఇట్లాంటివి అనేది అయితే లేదండి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ కానీ తీసుకుంటే అది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వక ముందే మనకు ట్రీట్మెంట్ తీసేసుకొని ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయితే ఎక్కువగా రావు. ఓన్లీ పెరిటోనియల్ క్యావిటీ ఇవన్నీ స్ప్రెడ్ అయిపోయి డీప్గా వెళ్ళి సూటెడ్ అక్కడ ఉంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. వాటికి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందండి, మళ్ళీ పిల్లలు కనొచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ కింద వస్తే ఫస్ట్ అయితే మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందండి. ఇది హార్మోనల్ పిల్స్ అనేది మనం ఇస్తాము. హార్మోనల్ పిల్స్ కూడా డాక్టర్ అడ్వైస్ ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 2-3 మంత్స్ కోర్స్ లాగా ఇస్తారు. అప్పుడే స్టార్ట్ అయిన ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ అయితే ఈ మెడికల్ మేనేజ్మెంట్ హార్మోనల్ పిల్స్ వల్ల తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఈ ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ లాగా అది సైజ్ కొంచెం ఎక్కువగా పెరిగిపోయి అలాంటివి ఉంటే మాత్రం లాప్రోస్కోపీ ఇస్తే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. అంటే లాప్రోస్కోపిక్ ద్వారా వెళ్ళి ఆ సిస్టమ్ వాళ్ళు ఆ సిస్టమ్ తీసేయడం, సిస్టెక్టమీ లేకపోతే అక్కడ లోపల ఉన్న ఫ్లూయిడ్ ఇవన్నీ తీసేయడం ఇవన్నీ జరుగుతుంది. సో దట్ వాళ్ళకి నెక్స్ట్ అయితే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అది డీప్గా పెరిటోనియం వీటన్నిట్లో ఉన్నా కూడా లాప్రోస్కోపిక్ ద్వారా మనం తీసేయగలుగుతాం. యాజ్ సచ్ వాళ్ళకి ఇంకా వేరే భయపడే ట్రీట్మెంట్స్ అవన్నీ అయితే అవసరం లేదు. ఇవన్నీ మేనేజ్మెంట్ కానీ మనకు సరిగ్గా హెల్ప్ తీసుకొని తీసుకుంటే ఇట్ విల్ బి ట్రీటెడ్, నో నీడ్ టు వరీ ఫర్ దాట్.